అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మ పద్మవ్యూహన్ నవల ఆఖరి భాగంలోకి అందరికీ స్వాగతం రామనాథం హుషారుగా ఇంటికి వచ్చాడు దమయంతి నీకో శుభవార్త శుభవార్త ఏమిటది నాకు ఒక పెద్ద బట్టల షాప్లో అకౌంటెంట్గా ఉద్యోగం వచ్చింది ఆయన సంతోషంగా చెప్పిన ఆ వార్తని ఆవిడ నిర్లిప్తంగా వింది ఆయనకి గతంలో తను ఉద్యోగం చేస్తున్నానని ఆవిడతో అబద్ధం చెప్పానని గుర్తొచ్చింది నిజం నేను పనిచేస్తున్న షాపు పేరు చెప్పనా ఆవిడ ఇంకా అలాగే చూస్తోంది నేను ఎలా నమ్మించను ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి ఆవిడ చెలించిపోయింది అంతలోనే గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుని మీరు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అది గతం గతంలో చాలా తప్పులు చేశాను దమయంతి ఇప్పుడు నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను నమ్మకం లేకపోతే రేపు పొద్దుట పది గంటలకి నేను పనిచేస్తున్న షాపు దగ్గరికి రా ఆయన అంతగా చెప్పాక నమ్మింది దమయంతి భర్తలో వచ్చిన పరివర్తన తాత్కాలికమా శాశ్వతమా అన్నది కాలమే నిర్ణయించాలి కానీ ఈలాగా వైష్ణవ పెళ్లి అభిషేక్టే జరిగిపోవాలి అనుకుందావిడ అక్షర పెళ్లి చేసే ఉద్దేశం మీకుందా లేదా చాముండేశ్వరి నిలదీస్తున్నట్టు అడిగింది ఎందుకు లేదు దానికి పెళ్లి సంబంధాలు చూడాలని నేను అనుకుంటున్నాను అక్షరని అభిషేక్ ఇచ్చి చేయాలనుకుంటున్నాం కదా నేను అనుకోలేదు అతను వైష్ణవిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను వైష్ణవ ప్రస్తావంతో ఆవిడ ముఖం ముడుచుకుంది వైష్ణవి అమ్మాయి వాళ్ళకి డబ్బు లేకపోతేనే ఈ కాలంలో అంత మంచి అమ్మాయి కాకడా పెట్టి వెతికినా దొరకదు ఇప్పుడు ఎందుకో స్తోత్రం ఆమెకి పెళ్లి నిశ్చయమైందిగా అసహనంగా అంది ఆమె తండ్రి తొందరపడి రెండో పెళ్లి సంబంధాన్ని నిశ్చయించాడు మంచి సంబంధాన్ని చూసి లక్ష రూపాయలు కట్నం ఇచ్చి మరో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆమె పెళ్లి చేద్దాం అనుకున్నాను చాముండేశ్వరికి భర్త వైష్ణవ్ అని పొగడ్డం ఆమె గురించి బాధపడడం చూస్తే వెళ్ళి మండింది ఇంతకీ మీరు ఆ అమ్మాయి గురించి బాధపడ్డమేనా అక్షర పెళ్లి గురించి ఆలోచిస్తారా అక్షరకేమే మా నాస్తి అంతటికి ఏకైక వారసురాలు అభిషేక్ కాకపోతే మరొకరు చేసుకుంటారు నా బాధ అంతా వైష్ణవ్ గురించే మధ్యలోనే అడ్డుపడి చెప్పిందావిడ కానీ అక్షర అతనంటే ఇష్టపడుతోంది పతంజలి గారు కొత్త విషయాన్ని వింటున్నట్టు చూశారు అభిషేక్ కూడా అంటే ఇష్టం చూపిస్తున్నాడు వాళ్ళిద్దరూ సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ కలిసి చూసింది ఒక్క సినిమా అయినా రోజు కలిసి తిరుగుతున్నట్టుగా చెప్పింది ఆవిడ పతంజలి గారు ఆవిడ ఆశించిన సంతోషాన్ని వ్యక్తం చేయలేదు ఎవరికెవరు రాసిపెట్టున్నారో ఆ భగవంతుడి కెనుక మన చేతుల్లో ఏముంది అన్నారు వేదాంత ధోరణలో ఆయన అలా మాట్లాడడం ఆవిడకి నచ్చలేదు ఒకసారి జగపతిరావు గారిని కలిసి అభిషేక్కి అక్షరనిచ్చే విషయం మాట్లాడండి ఇంక ఆలస్యం చేయొద్దు హెచ్చరించింది ఆవిడ పతంజలి గారు వచ్చాడు చెప్పారు జగపతిరావు గారు తండ్రి పతంజలి గారి ప్రస్తావన తన దగ్గర ఎందుకు తెస్తున్నాడో తెలుసు అభిషేక్కి వెనట్టు నటించాడు అక్షరాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన ఆలోచన అతను మౌనంగా న్యూస్ పేపర్ చూస్తున్నాడు అసహనంగా అడిగాడు ఆయన ఏ నేను చెప్పేది నీకు వినిపిస్తోందా వినిపిస్తోంది కానీ ఆసక్తి లేదు పేపర్లో నుంచి తల ఎత్తకుండానే ఇచ్చాడు నా మాటలపై ఆసక్తి లేదా అక్షర్ని పెళ్లి చేసుకోవడంపై ఆసక్తి లేదా ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకని నాకు ఇష్టం లేదు వత్తి పలుకుతా అన్నాడు ఇష్టం లేదా అవును ఎందుకని నా పెళ్ళి నా ఇష్టం జగపతిరావు గారికి కొడుకు తనతో పెడసరంగా మాట్లాడే తీరు కంటే అక్షర్ని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పడం ఆగ్రహం కలిగిస్తుంది కొడుకు వైష్ణవికి ఆఫీసులో ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు నా పెళ్ళి నా ఇష్టం అని చెప్పడంతో కలిపి ఆలోచిస్తే గుండెల్లో ఏదో గుబులు బయలుదేరింది ఆయన కొడుకుతో తీవ్రంగా గొడవపడి అతన్ని నిలదీసి అతని మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుని అంతలోనే తమాయించుకున్నాడు అభిషేక్తో గొడవ పెట్టుకుని ప్రయోజనం లేదు ముందు తులసిని ఇంట్లోంచి తరిమయ్యాలి అప్పుడు వైష్ణవిని తనకిచ్చి పెళ్లి చేయమని రామనాథంపై ఒత్తిడి తేవారు పది లక్షలు ఆయన మకాన పడేస్తే ఆయన ఆనందంగా తన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు ఆయనకి తులసిని ఈ ఇంట్లోంచి తరివేయలేని తన అసమర్థతపై కోపం దుర్గమ్మపై కోపం ఆయన చరాలను లేచి ఆవిడ గదిలోకి వెళ్ళాడు ఆవిడ టీవీలో ప్రసారం అవుతున్న తెలుగు డైలీ సీరియల్ని చూస్తూ యాపిల్ మొక్కలు తింటాను నాకు టెన్షన్తో తల బద్దలైపోతుంటే నువ్వు తాపీగా టీవీ చూస్తున్నావా ఆయన రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేశాడు సీరియల్ మంచి రసపట్లో ఉంది ఎందుకు కట్టేశావు ఆవిడ కోపంగా చూసింది ముందు ఇది చెప్పు తులసిని వెళ్ళగొడతానని ప్రగల్భాలు పలికోవు ఏమీ చేయలేకపోయావు తులసి ఈ ఇంట్లో ఉండగా నా కొడుక్కి కూతురికి పెళ్లి సంబంధాలు వస్తాయా ఏం చేయను తులసికి పెళ్లి సంబంధం చూస్తే ఆ అబ్బాయి చేసుకోనన్నాడు దానికి కారణం అభిషేక్ అన్నాడు ఆయన పళ్ళు కొరుకుతూ అభిషేక అవును తులసితో నా రహస్య వివాహం వాడికి ఎలాగో తెలిసిపోయింది వాడి సహకారంతోనే అది మన ఇంట్లో ప్రవేశించింది ఈశ్వర్రావుని వాడే బెదిరించి ఉంటాడు అయినా నీకు వయసులో పెళ్ళేమిట్రా కోడలు అల్లుడు వచ్చే వయసులో పెళ్ళ చిచ్చి ఎవరైనా వింటే నవ్విపోతారు తప్పైపోయింది అక్కయ్య నన్ను గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించు పైకి దీనంగా బదిమాలతోన ధోరణిలా మాట్లాడుతున్న ఆయన లోలో ఉన్న పళ్ళు నూరుకున్నాడు తనపై ఈవిడ పెత్తనం ఏమిటసలు తను తులసిని పెళ్లి చేసుకున్నందుకే ఇన్ని మాటలు అంటున్న ఈవిడ తను తులసిని వదిలించుకుని వైష్ణవిని పెళ్లి చేసుకుంటే ఏముంటుందో తను అనుకున్నది సాధించగానే ఈవిడని ఇంట్లోంచి పంపేయాలి వీలైనంత తొందరలో మీనా పెళ్లి చేసేయాలి అభిషేక్ అక్షర్ని ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నాడు వాడింకా వైష్ణవిని ప్రేమిస్తూనే ఉన్నాడా ఆయన ఆలోచిస్తున్నాడు నీ పెళ్ళి కాదు కానీ నా సావుకు వచ్చింది సరేలే నాకు తప్పుతుందా ఎలాగో అలా దాన్ని ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతాను నీ సహకారం నాకుంటేనే సుమా ఎందుకు ఉండదు నీకు ఎలాంటి సాయం కావాల్సినా నన్ను అడుగు అన్నాడు ఆయన ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది అంకుల్ అంది మేన ఏమైందమ్మా అడిగాడు పరమేశ్వరం గారు అన్నయ్యకి పతంజలి గారి అమ్మాయి అక్షర్ని ఆఫర్ చేశారు అన్నయ్య ఆమెని అంటున్నాడు అభిషేక్ మనసులో ఎవరైనా ఉన్నారేమో సాలోచనగా చూశాడు పరమేశ్వరం గారు అన్నయ్య ఎవరిని చేసుకుంటాడో డాడీ పెళ్ళే పెద్ద వింత అసలు ఆయన ఈ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఆ తులసి అంతస్తేమిటి మా అంతస్తేమిటి ఆమె తల్లి ఊరగాయలు పెట్టి అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంది ముఖం చెట్లిస్తోంది అంతస్తుల తారతమ్యం తప్ప ఏం లోటని చక్కని చుక్కలా ఉంది ఎంతో సాంప్రదాయంగా అణుకుగా ఉంది కాకపోతే తనకంటే వయసులో ముప్పై ఏళ్ళు చిన్నదైన అమ్మాయిని జగపతి పెళ్లి చేసుకోవడమే ఘోరం తన వయసుకు తగిన అమ్మాయిగా దొరకలేదా మీ నాన్నకి క్షణవాగ అన్నారాయన ఆవిడ ఇంట్లో గడవక ఏదో తనకి చేతనైన పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప అదే ఉరగాయల్ని సీసాల్లో పెట్టి పైన కంపెనీ లేబుల్ ఎతికించి మార్కెటింగ్ చేస్తే అది తప్పని ఎవరు అన్రే ఒకే పనిని డబ్బున వాడి చేస్తే అడ్మిరేషన్ వాడి చేస్తే అవహేళన అంతేగా మీనా మాట్లాడలేకపోతుంది తులసి పేదంట పిల్లని మరో కారణం ఏ మీ నాన్నకి పాటలాస్తుందిగా ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుని ఆమెకి జీవితాన్ని ఇచ్చాడు అనుకోకూడదా మీనా ముఖంలో తన తప్పు తను తెలుసుకున్న ఫీలింగ్ అందరి జీవితాలు వడ్డించిన లాంటివి కాదు మీనా పేదరికం కట్నాల మార్కెట్లో వరుడిని కొనలేని నిస్సహాయత ఆ తల్లిని తులసిని మీ నాన్నకిచ్చి పెళ్లి చేసేలా పురికొలిపాయి అప్పుడు నోరు విప్పింది మీనా తన తండ్రి మోసంతో అబద్ధంతో తులసిని ఎలా పెళ్లి చేసుకున్నది చెప్పింది వింటున్న పరమేశ్వరం గారు చేత్కరించారు ఇంత దిగజారిపోయి ఎలా ప్రవర్తించగలిగాడు మీ నాన్న మీనా కింది పెదవి పై పంట కింద నలిగిపోతాను తాను తులసిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్నందుకు బాధ తులసిపై జాలి రాత్రి పది గంటలకు కావలసిన సమయంలో వచ్చిన అభిషేకం చూసి పతంజలి గారు ఆశ్చర్యపడ్డారు హాయ్ అంకుల్ అక్షర్ ఎక్కడుంది అడిగాడు అతను పైన తన గదిలో ఉంది అతను ఆయన చెప్పేది పూర్తి కాకుండానే పైకి వచ్చాడు అక్షర్ అతను చూడగానే సంభ్రమంగా ఎదురొచ్చింది వాట్ ఆర్ సర్ప్రైజ్ అంది ఆనందాన్ని ముఖంలో ప్రతిఫలింపజేస్తూ నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్దామని నిజంగానా ఏమిటది ఆమె స్వరంలో ఆతృత డాడీ మన పెళ్లి మిస్ నిజంగానా ఆమె కళ్ళు సంతోషంతో మెలమెల్లాడే ఓ ఐ లవ్ యూ అభిషేక్ గభాల్న అతన్ని చేతులతో చుట్టేసింది ఆ మాట నాకు దూరంగా ఉండి చెప్పొచ్చు ఇలా కౌగులించుకుని చెప్పక్కర్లేదు అతను నవ్వుతూ ఆమె చేతుల్ని వదిలించుకుని దూరంగా జరిగాడు అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది ఆమె ముఖంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం నేను చాలా అదృష్టవంతుడి నక్షర అందుకే అందం తప్ప ఏమీ లేని ఆ దరిద్రాలతో పెళ్లి తప్పిపోయింది వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటే మై గాడ్ పేకాడి తప్ప మరో ప్రపంచం నేను తండ్రి అప్పడాలు అమ్ముకునే తల్లి తలుచుకుంటేనే కంపరం కలుగుతోంది అయినా నేనంత తెలివి తక్కువగా వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాను అవును అంది అక్షర అలాంటి వైష్ణవతో నా పెళ్లి తప్పించి నాకు పెద్ద ఉపకారం చేశారు డాడ్ అక్షర నవ్వింది ఇందులో మీ డాడీ గొప్పతనం ఏముంది అంటే ఆమె మనసులో నుంచి నేను తొలగించే పథకాన్ని నేను పన్నాను నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అడిగాడు అభిషేక్ అక్షర వార్డ్రోబ్ తెరిచి చీరల మడతల కింద నుంచి ఒక ఉత్తరాన్ని తీసి అతనికి అందించింది నాకు నువ్వు రాసినట్టుగా ఈ ఉత్తరాన్ని మా డాడీ దగ్గర పనిచేసే సత్యం అనే గుమాస్తా రాయించాను ఆ దెబ్బతో వైష్ణవ తల తిరిగిపోయింది అతను ఆ ఉత్తరాన్ని తిరిగి ఆమె చేతిలో పెట్టేశాడు ఏం రాయించావో చదువు నువ్వే చదువు ఊహం నీ కోకిల స్వరంతో చదివితే వినాలనుంది ఆ పొగడ్తతో అక్షర చెంపలు ఎర్రబడ్డాయి ఆమె ఆ ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది వింటున్న అతనికి అక్షర వైష్ణవ మనసు విరిగిపోయేలా ఆ ఉత్తరాన్ని ఎలా రాయించింది అర్థమైంది అతను తనలో చెలరేగే భావ సంచలనాన్ని ముఖంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడడానికి చాలా కష్టపడ్డాడు ఉత్తరం చదవడం పూర్తి చేసిన ఆమె నవ్వింది అతను ఫ్యాంటాస్టిక్ చాలా బాగా రాశాడు కదూ అన్నాడు అవును అంది నవ్వుతూ కథలు గట్రా రాస్తుంటాడా చేయి తిరిగిన రచయితలా రాశాడే వాడి ముఖం తేలిగ్గా అంది వాడు బఠాణీలు అమ్ముకోవడానికి తప్ప ఎందుకో పనికిరాడు నేనే రాయించాను నువ్వు సత్యాన్ని పెళ్లి చేసుకో అక్షరా తాపీగా అన్న అభిషేక్ మాటలకి అక్షరముఖం జీవరించింది వాట్ నాన్ సెన్స్ కోపంగా అంది నన్ను వైష్ణవిని విడదీయడానికి మంచి ప్లానే వేశావు కానీ నీకు తెలియంది వైష్ణవికి తెలిసింది ఒకటి ఉంది నాకు తెలుగు రాయడం చదవడం రాదని అక్షరముఖం వెలవలబైంది నువ్వెన్ని నీచమైన ప్లాన్లు వేసినా నన్ను వైష్ణవిని విడదీయలు త్వరలో మా పెళ్లి జరగబోతోంది అక్షర ముఖంలో పరాజయం పరాజయంతాలు బాధ వెనుదిరిగిన అభిషేక్ గుమ్మల్లో నిలబడి ఉన్న పతంజలి గారిని చూసి క్షణం ఆగాడు ఆయన ముఖం చూస్తే అక్షరకి తనకి మధ్య జరిగిన వాగ్వివాదాన్ని విన్నారని అర్థమైంది అతనికి అతను వెళ్ళాక అక్షర దగ్గరికి వచ్చారు ఆయన డాడీ ఆమె ఏదో చెప్పపోయింది మరుక్షణం ఆయన చెయ్యి ఆమె చెంపని బలంగా తాకింది నన్ను క్షమించ తలసి అని నేను నిన్ను అడిగాననుకో నువ్వు అంత పెద్ద మాటలెందుకు అంటావు లేదా క్షమాపణ కోరేంత పెద్ద నేరం నువ్వేం చేసావని అంటావు అది నీ పెద్ద మనసుకు నిదర్శనం అందుకే నిన్ను క్షమాపణ కోరను అయినా ఫ్రెండ్స్ మధ్య క్షమాపణలేమిటి మేనా మాట్లాడేది తులసికి అర్థం అవ్వడానికి అర్థమైంది జీర్ణం చేసుకోవడానికి కొన్ని క్షణాలు సమయం పట్టింది మీనా కళ్ళల్లో నీళ్లు ఆమె స్వరంలోని నిజాయితీ ఆమెని ఆశ్చర్యంలో ముంచేసే తన ఉనికి ఎట్టని మీనా తనతో స్నేహంగా మాట్లాడమే కాదు తమిద్దరూ స్నేహితులు అంటోంది ఆమె ముఖంలో నటన అనేది ఏ కోసైనా కనిపించలేదు ఆమెలోని మార్పుకి ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైందాము తులసికి మీనాతో ఏర్పడిన సాన్నిహిత్యం ఆ ఇద్దరి మధ్య స్నేహం దుర్గమ్మ మనసులో మంట పుట్టించింది ఏమైంది నీకు దాంతో అకబుర్లేమిటి అదెక్కడ నువ్వెక్కడ తులసి నా తల్లి లాంటిది ఆమెని అది ఇది అని సంబోధించకు కోపంగా అంది మీనా నువ్వేనా ఇలా మాట్లాడేది నీకేమైంది నా తప్పు తెలుసుకుని దిద్దుకున్నాను నువ్వు దిద్దుకో నేను నా తప్పు దిద్దుకోవాలా నేనే తప్పు చేయలేదు నువ్వు అసలు దానితో మాట్లాడడానికి వీల్లేదు మీనా నిర్లక్ష్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా జగపతిరావు గారు పిలిచారు ఏమిటి డాడీ ఇదిగో ఈ ఫోటో చూడు ఆయన ఒక ఫోటోని ఆమెకు అందించాడు ఫోటోలోని యువకుడు ఆకర్షణీయంగా హుందాగా ఉన్నాడు మీనాకు అర్థమైంది తండ్రి తనకి ఆ ఫోటోని ఎందుకు చూపిస్తున్నాడు నీకు పెళ్లి సంబంధం చూశానమ్మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతను నీ ఫోటో చూసి ఇష్టపడ్డాడు నీకు ఇష్టమైతే అతని పేరెంట్స్ వచ్చి నేను చూస్తారట తర్వాత ఆయన చెప్పేది పూర్తి కాకుండానే అంది మీనా నాకు ఇష్టం లేదు డాడీ ఎందుకని నీ మనసులో ఎవరైనా ఉన్నారా అవును ఎవరతను ఎవరబ్బాయి జగపతిరావు గారి గుండె గొంతులోకి వచ్చింది నేను పరమేశ్వరం కలిసి పెళ్లి చేసుకుంటున్నాను డాడీ మీనా మాటలు విన్న ఆయన కాళ్ళ కింద భూమి కనిపించింది పరమేశ్వర అన్న ఆయన స్వరం అవును ఆ ముసలాడితో నీకు పెళ్ళా వాడికి నీకు వయసులో ముప్పై ఏళ్లకు పైగా వేచేసం ఉంది వాడు తాగుతాడు స్త్రీ వ్యసనం కూడా ఉంది నాకు తెలుసు డాడీ కానీ ఆయన్ని నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేయడానికి పెళ్లికి సిద్ధపడడానికి ఆ ముసలాడు తప్ప మరెవరూ దొరకలేదా మీకంటే ముప్పై ఏళ్ళు చిన్నదైన తులసిని మీరు పెళ్లి చేసుకోగలిగింది నేను అంకుల్ని పిచ్చేసుకుంటే తప్ప ఆయన ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది నా మాట తల్లి సారీ డాడీ మీనా లోపలికి వెళ్ళిపోయింది నిస్సహాయతతో కూడిన వేదన ఆయన మనసుని మెలిపెడుతోంది తన స్నేహితుడైన పరమేశ్వరం తన ఇంటికి రాకపాకలు సాగించేవాడు మీనా ఆయనతో ఎక్కడికెళ్ళినా తను అభ్యంతర పెట్టేవాడు కాదు అదే తన కొంప ముంచిందా అయినా పరమేశ్వరంలో ఏం చూసి ప్రేమించింది మీనా ఆయన నుంచి నరుకు రావాలనుకున్నాడు ఆ సాయంకాలమే పరమేశ్వరాన్ని కలుసుకున్నాడు మీనాని నీతో పెళ్లికి నువ్వు ప్రోత్సహించావా లేకపోతే దానికే ఆ బుద్ధి పుట్టిందా కరుగ్గా ఉంది ఆయన స్వరం నాకే పాపమో తెలియదు మేనా నన్ను పెళ్లి చేసుకుంటానంటే వద్దని వరించాను ఆమె వినలేదు నచ్చ చెప్పాను అయినా నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది అయినా మేనా లాంటి అందగత్తే వయసులో అమ్మాయి తనంతట తనుగా నన్ను వలసి వస్తే కాదండడానికి నేను ప్రవరాక్షుణ్ణ నవ్వాడు పరమేశ్వరం చి ఎంతకు తెగించా ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడాను పరమేశ్వరం నవ్వాడు ఆ నవ్వు ఆయన మనసుని మరింత మండించింది గిరుక్కును వెనుదిరిగి విసురుగా కారు తలుపు తీసి కారు స్టార్ట్ చేశాడు మీనా పరమేశ్వరాన్ని పెళ్లి చేసుకుంటానంటోంది జగపతిరావు గారు చెప్పగానే దుర్గమ్మ నివ్వెరపోయింది నేనెంత చెప్పినా వినడం లేదు చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి పెద్ద చేసావు దాని మనస్తత్వం నాకంటే నీకే బాగా తెలుసు దానితో మాట్లాడక్క అది ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకుందో అడుగు ఆయన స్వరంలో నిస్సహాయతతో కూడిన వేదన నీకంటే ముప్పై ఏళ్ళు చిన్నదైన తులసిని నువ్వు పెళ్లి చేసుకోగలిగింది తనకంటే ముప్పై ఏళ్ళు పెద్దవాడైన పరమేశ్వరాన్ని పెళ్లి చేసుకుంటే తప్పేమిటనుకుందేమో వ్యంగ్యంగా అందేవిడు జగపత్ర్రావు గారి ముఖం ఎర్రబడింది చీటికి మటికి నా పెళ్లి మాటకు విరుచుకు పడ్డాడు దానితో కాస్త తగ్గింది దుర్గమ్మ నేను మీనాతో మాట్లాడను మాట్లాడే లాభం లేదు తులసిని కండించి వెళ్ళగొడితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ మీనాలో ఏదో మార్పు వచ్చిందిరా ఆ మార్పుకు కారణం ఎవరో నాకు తెలియదు ఇదివరకు తులసిని వ్యంగ్యంగా ఏదో ఒకటి అంటూనే ఉండేది ఇప్పుడు దానితో చాలా స్నేహంగా ఉంటాను అది నిజమో నటనం నాకు అర్థం కావడం లేదు క్షణమాగ్ అంది నా అనుమానం మీనా పరమేశ్వరాన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన దానికి పుట్టింది కాదు తులసే మీనాన్ని ప్రోత్సహించుంటుంది ఆవిడ చెప్పేది వింటున్న జగపతిరావు గారి భృగిటి దగ్గరై కళ్ళు తీక్షణమయ్యాయి నాకు రెండు రోజుల టైం తులసిని కడించి తరిమేస్తాను దాన్ని మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కనివ్వను అలా చేస్తే నీకు జన్మంతా రుణపడి ఉంటానక్కయ్యా అన్నారు ఆయన దుర్గమ్మ అన్నంత పని చేసి తీరుతుందని ఆయనకి తెలుసు గదిలో తులసి కటికనేపై పడుకునుంది కడుపులో సోలంతో గుచ్చినట్టు నెప్పి నెలలో ఆ మూడు రోజుల్లో మొదటి రోజు కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది ఆమెకి ప్రతి నెల ట్యాబ్లెట్లు తెప్పించుకుని మింగేది ట్యాబ్లెట్లు తెప్పించుకుందాం అనుకుంటూనే మర్చిపోయింది గది తలుపు తట్టిన శబ్దం ఆమె ఓపిక తెచ్చుకుని వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా వెంకమ్మ కడుపు నొప్పిగా ఉందన్నారు కదమ్మా అన్నం తినలేదు కొంచెం మజ్జిగన తాగండి ఆమె గ్లాస్ అందించబోయింది వద్దు తాగాలని లేదు ట్యాబ్లెట్లు ఖాళీ అయిన ర్యాపర్ని పది రూపాయల నోటిని ఆమెకు అందిస్తూ ఉంది దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే ఈ ట్యాబ్లెట్ తెచ్చి పెడతావా తెస్తానమ్మా అంది ఆమె వెళ్ళాక తులసి నిస్త్రాణగా పడుకుంది కిందకొచ్చిన వెంకమ్మని చూస్తూ అడిగింది దుర్గమ్మ ఏ ఆ మహారాణి గారు అన్నం తిందా కడుపు నొప్పిగా ఉంది తిన్నారమ్మా మజ్జిగ తాగిందా వద్దన్నారమ్మా ఆ గ్లాసు టేబుల్ మీద పెట్టి మూత పెట్టు మీరంతా భోజనాలు చేసేయండి అమ్మగారికి మాత్ర తెచ్చిపెట్టి తింటానమ్మా మూత తిప్పింది దుర్గమ్మ మాత్ర వేసుకుని మజ్జిగ తాగమని ఖాళీ కడుపుతో మాత్ర వేసుకుంటే కడుపు వికారపెడుతుంది అంది ఆవిడ దుర్గమ్మ తన గదిలో టీవీలో డైలీ సీరియల్ చూడడంలో నిమగ్నమైంది మరో గంట తర్వాత అయ్యర్ అని పిలిచింది టీవీ వాల్యూమ్ తగ్గిస్తూ అతను పలకలేదు అయ్యర్ మంచినీళ్ళు పెట్రా గట్టిగా పిలిచింది ఆవిడ కూర్చున్న చోట నుంచి కదలకుండా అతను సమాధానం ఇవ్వలేదు ఆవిడ విసుగ్గా సీరియల్లో కమర్షియల్ బ్రేక్ వచ్చేదాకా ఆగి అప్పుడు బయటకు వచ్చింది అయ్యర్ ఆవిడ గాండ్రి లాంటి పిలుపుతో వంటిళ్ళు క్లీన్ చేస్తున్న వెంకమ్మతో కబుర్లు చెప్తున్న అయ్యర్ చటుక్కుని బయటకు వచ్చాడు కబుర్లలో పడితే పక్కన బాంబు పడినా పట్టించుకోమేమిటరే మంచినీళ్ళు దమ్మని ఎన్నిసార్లు పిలవాలి కోపంగా అరిచింది ఆవిడ అమ్మగారు అంటూ మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు అయ్యర్ ఆవిడ చల్లటి నీళ్లు తాగి చల్లబడి వెంకమ్మని పిలిచింది అప్పటికి వంటగది క్లీన్ చేయడం పూర్తి చేసిన ఆమె బయటకు వచ్చింది తులసి మజ్జిగ తాగిందా లేదమ్మగారు తాగనన్నారు వేస్ట్ అయిపోతుందని ఆ మజ్జిగ అయ్యారు తాగాడు అయ్యారు తాగాడా ఆవిడ గుడ్లు తేలేసింది క్షణకాలం కర్తవ్య విమూఢంగా నిలబడిపోయిన ఆవిడ మరుక్షణం పరుగులాంటి నడకతో మేడమట్లెక్కి మేనా గది తలుపు తట్టింది ఏదో పుస్తకాన్ని చదువుతున్న మేనా ఆవిడని చూసి రా అత్తా అంది అయ్యర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీనా గాబరాగా అందాడు ఎందుకు వాడు మజ్జిగ తాగాడు తాగింది మజ్జిగే కదా డాక్టర్ దగ్గరికి ఎందుకు అవన్నీ తర్వాత ముందు వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఆ మజ్జిగ కక్కించాలి వాడి చేత మేనా విచిత్రంగా ఆవిడేం చూసి వచ్చింది అయ్యర్ అవుట్ హౌస్లో ఉన్నాడు ఆమె పిలుపుతో బయటకు వచ్చాడు నీకు ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా బాగానే ఉందమ్మగారు కాకపోతే నిద్ర వస్తోంది అయితే పడుకో ఆమె వెనకాల ఆత్రంగా వచ్చిన దుర్గమ్మ వాడు మజ్జిగ తాగాడే మేనా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లవే అంది లబలబలాడుతూ మేనా ఆశ్చర్యంగా ఆమెను చూసింది హాస్పిటల్కి వెళదాం పద అంది అయ్యర్తో అయ్యర్ ఆమెను అనుసరించాడు దుర్గమ్మ కూడా కారెక్కింది మేనాకి ఇదంతా పజిల్లా ఉంది నిద్రమాత్రలు ఓవర్ డోసులో వేసుకున్నాడు డాక్టర్తో చెప్పింది రహస్యంగా దుర్గమ్మ డాక్టరు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు అయ్యర్కి ప్రాణభయం ఏమీ లేదని చెప్పాక కానీ ఆవిడ నిద్ర మాత్రం ఎందుకు మింగాడు ఏం జరిగింది అడిగాడు ఆయన నా పరుసులో నుంచి డబ్బు కాజేశాడు నీకు ఇదేం బుద్ధి అని కేకలేశాను దాంతో ఆవిడ తణువుకోకుండా చెప్పింది మీనా ముడిపడైన మృరుగుడితో చూస్తూ వింటాను ఆవిడకి ఆమె మాటలు నమ్మశక్యంగా లేవు అయ్యర్ గత పదేళ్లుగా తమ ఇంట్లో వంట చేస్తున్నాడు తను అభిషేక్ ఎక్కడో దూరంగా ఉండి చదువుకునేవారు తండ్రి ఫ్యాక్టరీకి ఉదయం అనగా పెడితే రాత్రికే ఇంటికి వచ్చేవాడు అతను తలుచుకుంటే ఆ ఇంటిని దోచేయగలడు కానీ ఇంట్లో ఎప్పుడూ ఒక రుగపై పోయిన దాఖలాల్లో ఏదో జరిగింది అత్త నిజం చెప్పడం లేదనుకుంది జగపత్ర్రావు గారింటికి వచ్చేపటికి ఇంట్లో పనివాళ్ళందరి ముఖాల్లో ఆందోళన దుర్గమ్మ ముఖంలో ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్ ఏం జరిగిందని ఆయన అడకముందే ఆవిడ చెప్పింది అయ్యారు చూసావురే ఎంత పని చేశాడో మంచివాడు అనుకున్నాను గుండెలు తీసిన బంట అనుకోలేదు నా పరుసులో నుంచి వెయ్యి రూపాయలు దొంగిలించాడు నేను నెలదీసి అడిగానని నిద్రమాత్రలు మింగాడు అక్క నువ్వు పొరపాటు పడుతున్నావు అతను చాలా మంచివాడు అన్నాడు నీకు అందరూ మంచివాళ్లలాగా కనిపిస్తారు అది కాదక్క ఇలా రా నీకో విషయం చెప్తాను ఆవిడ గదిలోకి వెళ్ళింది ఆయన అనుసరించాడు ఆవిడ గది తలుపులు మూసి రహస్యంగా చెప్పింది వింటున్న ఆయన కళ్ళు భయోత్పాతంతో వెడల్పోయాయి ఎంత పని పనిచేశావు ఆయన స్వరం ఆర్తనాదంలో ఉంది మీనాకి వెంకమ్మ ద్వారా అసలు విషయం తెలిసింది దుర్గమ్మ గారు నా చేత తులసమ్మ గారికి పంపారు ఆవిడ కడుపు నొప్పిగా ఉందని మజ్జిగ తాగనన్నారు నేను ఆ మజ్జిగ గ్లాసును తెచ్చి డైనింగ్ టేబుల్ మీద మూత పెట్టి ఉంచాను అయ్యర్కి భోజనం అయ్యాక మజ్జిగ తాగే అలవాటు ఉంది తులసమ్మగారి కోసం మూత పెట్టి ఉంచిన మజ్జిగ వేస్ట్ అవుతుందని అతను తాగాడు అయ్యర్ మజ్జిగతో పాటు ఏమైనా మాత్రలు మింగాడా అడిగింది మీనా లేదమ్మా నాకు ఎదురుగానే మజ్జిగకు తాగాడు అయ్యర్ మజ్జిగ తాగాడని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అత్త ఎందుకు గొడవ పెట్టింది అంటే ఆ మజ్జిగలో అత్త నిద్రమాత్ర కలిపి తులసికి ఇవ్వాలనుకుందా మీనా కాళ్ళ కింద భూమి కనిపించింది తులసి అడ్డు తొలగించుకోవడం కోసం అత్త ఆమె ప్రాణాలని తీయాలనుకుందనమాట ఈ పథకంలో తండ్రి పాత్ర కూడా ఉందా ఆ రాత్రి ఫ్యాక్టరీ నుంచి ఇంటికొచ్చిన అభిషేక్ విషయం తెలిసి అయ్యర్ని చూడాలని హాస్పిటల్కి వెడుతుంటే తను కూడా అతనితో పాటు వెళ్ళింది ఏం జరిగింది అయ్యర్ మజ్జిగతో పాటు ఏమైనా మాత్రలు మింగావా అడిగాడు అభిషేక్ మజ్జిగ మాత్రమే తాగాను బా అబ్బాయి గారు చెప్పాడు అతను ఇద్దరు ముఖాలు చూసుకున్నారు ఇద్దరు ఇంటికి తిరిగి వస్తుంటాయింది మీనా తులసికి న్యాయం చేస్తానని ఇక్కడికి తీసుకొచ్చావు న్యాయం జరగడం మాట అటుంచి ఆమె అత్త చేతుల్లో చనిపోయేది అయ్యర్కి బదులు తులసి యా మజ్జిగ తాగి ఉంటే అభిషేక్ పళ్ళు కరకరలు ఎడుతున్నాయి ఇంత జరిగాక ఆవిడని మన ఇంట్లో ఉంచుకోవాలంటేనే భయం వేస్తాను ఆవిడని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాను ఆవిడని పంపేస్తావు సరే తులసికి ఎలా న్యాయం చేస్తావు అడిగింది మీనా అతను తనేం చేయబోతున్నాడో చెప్పాడు అభిషేక్ చెప్పకుండానే మర్నాడు దుర్గమ్మ తనంతటి తనే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది జగపతిరావు గారి మనసు కల్లోలత సముద్రంలో ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తులసిని ఆ ఇంటికి దూరం చేయలేకపోయాడనే చెంత ఒకవైపు ఆమెపై దుర్గమ్మ చేసిన హత్యా ప్రయత్నం మరోవైపు ఆయనని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి వీటికి మించి మేనా తెచ్చిపెట్టిన సమస్య కూతురు పరమేశ్వరం గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది ఆఖరి ప్రయత్నంగా ఆయన కూతురుతో మాట్లాడాడు నీ ఆలోచనని ఎప్పుడైనా మార్చుకుంటే మంచిదమ్మా ఏ విషయంలో డే అర్థం కానట్టు అడిగింది పరమేశ్వరం గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన సరైంది కాదు మీరు తులసిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించారా మీ కూతురు వయసున్న నామిని మీరు పెళ్లి చేసుకోగలి నా తండ్రి వయసున్న అంకుల్ని నేను పెళ్లి చేసుకుంటే తప్పేమిటి నవ్వుతూ అడిగింది మీనా తప్పే చేశాను తులసిని పంపించేస్తానమ్మా ఎక్కడికి తిరిగిరాని లోకాలక మీనా అలా అనగానే ఆయన ముఖం నిలబడింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అత్త తులసిపై ప్రయత్నం చేయడంలో మీ హస్తం లేదంటారా ఆయన ముఖం పాలిపోయింది నన్ను నమ్మ మీనా నాకేం తెలీదు పోని మీ మాట నిజం అనుకుందాం తులసిని ఎక్కడికి పంపేయాలనుకుంటున్నారు తనకిష్టమైన చోటకెళ్ళి తనకిష్టం వచ్చినట్టు బతుకుతుంది అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను ఆమెకి మీరు చేసే న్యాయం ఇదన్నమాట నిరసనగా నవ్వింది మీనా నా మీద కోపంతో పరమేశ్వరాన్ని పెళ్లి చేసుకోకు ఆయన నీకు ఏ విధంగానూ తగిన పడికాడు లవ్ ఇస్ బ్లైండ్ అనే మాటను విన్నారా డాడ్ నేను అంకుల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను ఆయన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను జగపతిరావు గారు నిస్సహాయుడై వెనుగురిగి వచ్చేశాడు మంజు ఇండస్ట్రీస్లో కొత్తయ్యను టోపింగ్ చేస్తున్నారు మర్నాడే పూజా కార్యక్రమం జగపతిరావు గారు అభిషేక్ తమ స్నేహితుల్ని సన్నిహితుల్ని ఆహ్వానించారు ప్రారంభోత్సవానికి లోకల్ ఎమ్మెల్యేని ఆహ్వానించారు ఫ్యాక్టరీ ఆవరణ అంతా విద్యుత్ దీప తోరణాలతో కళకళలాడుతోంది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఆఫీసు స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు ష్యామయానాల కింద వేసిన కుర్చీలలో ముందు వరుసలో విఐపీలు వెనక మిగిలిన వాళ్ళు ఉన్నారు పురోహితుడు పూజా సామాగ్రి సర్దుతున్నాడు పట్టుబట్టలు కట్టుకుని ఉన్న జగపతిరావు గారు ఆహుతల్ని పలకరిస్తున్నారు అయ్యా వచ్చి పీటల మీద కూర్చోండి ముహూర్తం వాళ్ళు సమీపిస్తోంది అన్నాడు పురోహితుడు జగపతిరావు గారు వచ్చి పేటల మీద కూర్చున్నారు ఆయన ఆచమనం చేయబోతుండగా అప్పుడే వచ్చిన తులసి ఆయన పక్కన పేట మీద కూర్చుంది పురోహితుడు చదువుతున్న మంత్రాన్ని నాపి సందేహంగా ఆగాడు ఈవిడ మీరు పూజ మొదలు పెట్టండి జగపతిరావు గారు పళ్ళ అన్నారు అంతమంది జనం ముందు ఆమె తన హక్కును ప్రకటిస్తున్నట్టు తన పక్కన కూర్చోవడం ఆయనకి తల కొట్టేసినట్టు అయింది వచ్చిన ఆహ్వానితులు ఫ్యాక్టరీ వర్కర్లు ఆ ఇద్దరిని కుతూహలంగా చూస్తున్నారు అప్పుడు నోరు విప్పాడు ఈశ్వర్రావు తను కొలేదుతో చెప్పాడు నేను చెప్తే నువ్వు నమ్మలేదుగా ఈ అమ్మాయినే సార్ పెళ్లి చేసుకున్నది ఆమెను ప్రత్యక్షంగా చూశాక కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అన్నాడు అతను జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాల్సిన వయసులో ఈ పెద్ద మనిషికి పెళ్ళి తోడు కోసం చేసుకుంటే చేసుకున్నాడు కూతురు వయసున్న అమ్మాయినా ముసలాడికి దసరా పండగని పడిచిపడలం కావాల్సి వచ్చిందా కొందరు విచిత్రంగా మరికొందరు అవహేళనగా చూస్తున్నారు అక్కడున్న జనమే కాదు లోకమంతా తనని చూసి హేళం చేస్తున్నట్టు అనిపిస్తోంది ఆయనకి పక్కన తులసి పట్టుచీరలో ఒళ్ళంతా నగలతో అయినా ఆ నగలు తన భార్యవి వాటిని ఈమెకి ఎవరిచ్చారు అభిషేకే ఇచ్చి ఉంటాడు బయట మీద వేలాడుతున్న మంగళసూత్రాలు ఒకటి గుడ్లగోబల్ల ఆయన మనసు మండిపోతుంది ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఆ ఇద్దరిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు ఆయనకు అక్కడి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది యాంత్రికంగా పూజ చేస్తున్న ఆయన మధ్యలో ఎందుకో తలెత్తి ఎదురుగా జంటగా నిలబడిన అభిషేక్ వైష్ణవిని చూసి ఉలిక్కిపడ్డారు ఆ ఇద్దరు ప్రశాంతంగా చిరునవ్వుతో ఆయన్నే చూస్తున్నారు ఆ ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చారా లేక పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జనం మధ్య ప్రకటిస్తారా ఆయనలో ఏదో తెలియని ఆందోళన అప్పుడే అక్కడికి వచ్చిన తులసి కుటుంబం రామనాథం కుటుంబం పూజా కార్యక్రమం జరుగుతున్న చోట తివాసిపై తులసికి దగ్గరగా కూర్చున్నారు జగపతిరావు గారిని తులసిని పక్కపక్కన చూస్తున్న కామాక్ష కళల్లో ఆనందం లేదు కసితో కూడా తృప్తి ఉంది ఎమ్మెల్యే గారు తన అనుచరగణంతో సెక్యూరిటీ గార్డ్స్తో అక్కడికి వచ్చారు అభిషేక్ వైష్ణవులు ఆయనకి నమస్కరించి ఆయన్ని సుఖాసీనం చేశారు ముహూర్తానికి టైం అయింది బాబు పురోహితుడు హెచ్చరించాడు అభిషేక్ ముందుకొచ్చి పురోహితుడి చేతులు ఆయన మైక్ను అందుకున్నాడు ఆహ్వానితులైన పెద్దలకి కార్మిక సోదరులకి నమస్కారం మా నాన్నగారు మిమ్మల్ని ఇక్కడికి ఫ్యాక్టరీలో కొత్త యూనిట్ ప్రారంభోత్సవాన్ని పిలిచారు కానీ ఇక్కడ మరో శుభకార్యం కూడా జరగబోతోంది ఈ అమ్మాయి పేరు వైష్ణవి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ ఉదయమే నేను వైష్ణవి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఆమె మెడలో తాళి కడతాను అతను పురోహితుడు తనకు అందించిన మాంగల్యాన్ని వైష్ణవ మెడలో కట్టాడు అక్కడున్న జనం చేస్తున్న కరతాళధ్వన్లు జగపతిరావు గారికి పిడుగుల శబ్దంలా ఉంది అయ్యా ముహూర్తానికి టైం అయింది పురోహితుడు మళ్ళీ హెచ్చరించాడు జగపతిరావు గారు ఆయనతో పాటు తులసి లేచి నిలబడ్డారు అప్పుడే వచ్చింది మీనా ఆమె పక్కనే పరమేశ్వరం గారు పట్టుచీరలో ప్రత్యేకమైన అలంకరణతో మీనా పుత్తడి బొమ్మలా ఉంది పరమేశ్వరం గారు సూట్ ధరించి ఉన్నారు ఆ ఇద్దరి చేతుల్లో పూలదండలున్నాయి ఆ ఇద్దరిని అలా చూస్తున్న ఆయనకి బీపీ రైజై వేగం అమాంతం పెరిగిపోయింది ఆయన చోటనే కుప్ప కూలారు యామంటి తులసి ఆదుర్దాగా ఆయన కుదిపింది ఆయన స్పృహలో లేడని గ్రహించి అభిషేక్ బాబు అని పిలిచింది ఆందోళనగా నిమిషాల్లో అక్కడ సీన్ మారిపోయింది జగపతిరావు గారిని హాస్పిటల్కి తరలించారు జగపతిరావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు ఐసీయూలో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఆయనకి ఆ రాత్రి స్పృహలోకి వచ్చారాయన డాక్టర్ల సలహాపై మరో వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచి తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఆయన్ని తులసి అహర్నిశలు కంటికి రెప్పలా చూసుకుంటూ సేవ చేసింది ఆయనకి ఆయన తనని వంచనతో పెళ్లి చేసుకున్నాడనే కోపం తనని ఇంట్లోంచి తరిమేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో గుర్తున్న ఆగ్రహం లేదు ఆమెకి అసలు ఆయన తన భర్త అనే ఫీలింగ్ లేదు ఆమెకి కేవలం ఒక నర్సులా సేవ చేస్తాను నీకు అన్యాయం చేశాను తులసి అన్నాడైనా కన్నీరు పెట్టుకుంటూ ఆమె నిర్లిప్తంగా ఆయన చూస్తాను నీకు నా ఆస్తిలో సగభాగం ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సుఖంగా బతుకు నాకు మీ ఆశ అక్కర్లేదండి నా చదువుకు అవసరమైన డబ్బిస్తే చాలు అది ఉచితంగా కాదు అప్పుగా అడుగుతున్నాను నాకు ఉద్యోగం రాగానే మీ అప్పు తెరిచేస్తానంది తులసి ఆయన నచ్చ చెప్పపోయారు తులసి వినలేదు అభిషేక్ బతిమాలిన వినలేదామె ఆమె వ్యక్తిత్వం ముందు ఆయన చిన్నబోయాడు కానీ తను చేసిన పాపం తనని జీవితాంతం దహించి వేస్తుందని ఆయనకి తెలుసు కొంతలో కొంత ఆయనకి ఊరట కలిగించిన విషయం మేనా పరమేశ్వరం గారిని పెళ్లి చేసుకోలేదనే నిజం ఆయన హాస్పిటల్లో స్పృహలోకి వచ్చాక మేనాయే తండ్రితో ఆ విషయాన్ని చెప్పింది కేవలం మీకు కనివెప్పు కలిగించడానికే అంకుల్తో కలిసి అలా నాటకం ఆడాను డాడీ మీరు నిర్ణయించిన వరుణ్ణే పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఏడ్చాడు ఆయన కూతురు చేతుల్లో ముఖం దాచుకుని మూడేళ్ల తర్వాత తులసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీ చదివే ప్రయత్నంలో ఉంది మేనా పెళ్ళై అమెరికాలో ఉంటుంది వైష్ణవి అభిషేకులకి అబ్బాయి పుట్టాడు కానీ మనవడితో ఆడుకోవడానికి జగపతిరావు గారు లేరు తను చేసిన పాపాలను తలుచుకుని కుంగిపోతూ విపరీతమైన మానసిక వ్యధన అనుభవించారు మరోసారి వచ్చిన హార్ట్అటాక్ ఆయన ప్రాణాన్ని తీసింది ఇంతటితో ఈ నవల సమాప్తం మళ్ళీ మరో నవలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి